కుండపోతతో తిరుపతి కళ్యాణి డ్యాంలో జలకళ నెలకొంది. డ్యాం పూర్తిగా నిండిపోవడంతో గేట్లను ఎత్తారు. తిరుపతితో పాటు అవసరమైతే తిరుమల కూడా నీటిని సరఫరా చేసేందుకు కళ్యాణి డ్యాం నుంచి ప్రత్యేక పైప్లైన్ కూడా శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకు ఏర్పాటు చేశారు. తీవ్ర నీటి ఎద్దడి సమయంలో కళ్యాణి డ్యాం పెద్ద దిక్కుగా నిలిచేది. తిరుపతికి తెలుగు గంగ నుంచి నీటి సరఫరా సాగుతుండడంతో ఇప్పుడు కళ్యాణి డ్యాం నుంచి నీటిని కొద్ది మొత్తంలోనే వినియోగించుకుంటున్నారు. కళ్యాణి డ్యాం జలకళతో ప్రకృతి ప్రియులు పరవశించిపోతున్నారు.